తెలుగు పాడ్కాస్ట్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. నా పేరు వాడ్రే ఉమా కామేశ్వరి. మాసాన మార్గశీర్షోహం అని విష్ణు భగవానుడు మాసాలలోకెల్లా మార్గశిర మాస విశిష్టతను తెలియజేశారు. ఈ మాసంలో విష్ణు భగవాను భక్తిగా పూజించాలని భక్తులు అందరూ అనుకుంటారు. అందుకనే మనం కూడా ధర్మ సంస్థాపనార్థం శ్రీ మహావిష్ణువు ఎత్తిన దశావతార విశేషాలు, ఆయా ఆలయ విశేషతలని తెలుసుకుందాం. దశావతారాల్లో మొదటి అవతారం మత్స్యావతారం. ప్రళయ పయోధి చెల్లే ధృతవాన శివేదం విహిత వహిత్ర చరిత్రమకేదం కేశవాధృత మీన శరీరా జయ జగదీశ హరే హరే జయ జగదీశ హరే. బ్రహ్మదేవుని ముఖం నుండి వెలువడిన వేదాలను హయగ్రీవుడనే రాక్షసుడు దొంగిలించి సముద్రంలో దాచేశాడు. సముద్రంలో దాగి ఉన్న హయగ్రీవుని సంహరించి నాలుగు వేదాలను కాపాడే నిమిత్తం శ్రీ మహావిష్ణువు మత్స్యావతారం దాల్చాడు. శ్రీ మహావిష్ణువు యొక్క ఈ మత్స్యావతార గాథను విన్నవారు సకల సంసార బాధల నుండి విముక్తులవుతారు. అంతేకాక ప్రస్తుత వయోస్సుత మన్వంతరానికి అధిపతి అయిన సత్యవ్రతిని భక్తికి మెచ్చి ప్రళయకాలంలో సకల జీవరాశులను వేద వాంగ్మయాలను అతని ఆధ్వర్యంలో ఒక నావలో భద్రపరిచి సురక్షితంగా ప్రళయాన్ని దాటించి జీవకోటిని కాపాడాడు మత్స్యరూపుడైన మహావిష్ణువు. ఈ మత్స్యనారాయణుడు మూలవిరాట్టుగా చిత్తూరు జిల్లాలోని నాగులాపురంలో వేదనారాయణ ఆలయంగా ప్రసిద్ధికెక్కింది. కర్ణాటకలో బళ్ళారి జిల్లాలోను హెగ్డల్ గ్రామంలో మత్స్యనారాయణ స్వామి ఆలయం కూడా గొప్ప వైష్ణవ క్షేత్రంగా వెలుగెక్కింది.